ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎట్లా చేస్తున్నారు ఇది ఎట్లా చేస్తున్నారు చేపలు నాసు కావాలి నాసు కావాలి కావాలంటే ఇటకల నీళ్ళు ఉండాలి అది ఉండాలంటే ఏం చేయాలి మీరు వెనుక పడి బోర్ వేయించుకొని విన్నారా సోలార్ పెట్టించుకోవాలి సో ఇలా నీళ్ళు అలా పడతా ఉంటాయి బోర్ జలంటుంటుంది ఇంత బ్యూటిఫుల్ చూడు చేస్తున్నా కదా మొత్తం చేసాను మీ కవర్ హోటల్ 250 ఎకరం ఫిట్టింగ్ చేస్తుంది ఫిట్టింగ్ చేస్తుంది కోటి రూపాయలు కదా అది వేరు ఈ కోటి రూపాయలు ఓన్లీ రోడ్డు చెక్ డ్యాములు చేసింది అంటే మా ఊరోళ్ళు మా సహకారం అంతా వాకింగ్ వాచ్ టవర్ వస్తుంది ఒక యోగా షెడ్ బాత్రూమ్స్ 1 crore నెంబర్ ఇట్స్ కాల్డ్ అర్బన్ ఫారెస్ట్ అర్బన్ ఫారెస్ట్ పల్లెటూరులో దరూరానికి జంగల్ అంటే తెలుస్తుంది అలా జంగల్ చూడాలంటే ఇక్కడ వచ్చే పరిస్థితి చెప్పదు మొత్తం 250 ఎకరాలు 450 ఎకరాలకు ఫేసింగ్ ఫోటో అది వేరు ఫోటో పర్వాలి కదా అది క్యాంప్ ఆఫ్ ఫండ్స్లో ఆ ఫెన్సింగ్ సంవత్సరం తిరిగింది 5వ సంవత్సరం తిరిగింది సార్ ఒక అధికారం ఉంది అది పోయేదానికే కాలే నేను తిన్న విషయం తెలుస్తుంది పని అయిపోతుంది కాకానే ముందుకురా సార్కో పండిత్ అయిపోతున్నాయి
అతి దగ్గరలో ఉన్న అంబార్పేట అడవిని జగిత్యాల అర్బన్ ఫారెస్ట్గా అభివృద్ధి చేయడం జరుగుతోంది. దాంట్లో భాగంగా 1,00,000 రూపాయలు మంజూరు ఇచ్చిన గౌరవ మంత్రివర్యులు కేటీ రామారావు గారికి, ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు అంబార్పేటలో గ్రామ పంచాయతీ ప్రారంభోత్సవం సందర్భంగా అంబార్పేట గ్రామానికి, అంటే అంబార్పేట గ్రామం అనేది జగిత్యాల పట్టణ రైల్వే స్టేషన్కు జస్ట్ ఒక 0.25 కిలోమీటర్ లోపల ఉంటుంది. అక్కడ నుంచి ఇప్పుడు మనం తిరిగి చూసిన అడవి ఇంకొక 0.5 కిలోమీటర్. ఇక్కడ 1,00,000 రూపాయలతోటి జగిత్యాల పట్టణం చుట్టుపక్కల గ్రామాలకు చెందిన యువకులు పెద్దలు ఒక అడవి వాతావరణాన్ని చూడడానికి ఈ ప్రయత్నం చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఇప్పటికే గ్రామస్తుల సహకారంతో ఉపాధి హామీ పథకం, అదేవిధంగా ఫారెస్ట్ అధికారులు డిఎఫ్ఓ గారు, ఎఫ్ఆర్ఓ కౌర్ మేడం, ఇంకా చాలామంది మా అధికారుల సహకారంతో ఇక్కడ ఒక చెరువు నిర్మాణం చేసుకున్నాం. ఈ వర్షాలకు నీళ్ళు వచ్చి ఒక అందమైన వాతావరణం ఉన్నది. మీ మీడియా ద్వారా మీడియా మిత్రులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మాతో పాటు ఈ అడవిలోకి కూడా వచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ మీడియా ద్వారా జగిత్యాల ప్రజలు కేబుల్స్ టీవీ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, చూసిన వాళ్ళు 1 కిలోమీటర్ లోపలికి నడిచొచ్చినా లేదా మా మీద మాలాగా 2-వీలర్ మీద వచ్చినా కానీ ఈ చెరువు అక్కడ వాతావరణం బ్రహ్మాండంగా ఉన్నది. ఉదయం పూటనే ఎండ కాకముందు కానీ లేదా సాయంకాల సమయంలో వస్తే అద్భుతమైన ఫోటోలు కూడా తీసుకోవచ్చు. చాలామంది రిలాక్సేషన్కి ఎక్కడికి పోవాలని అనుకుంటారు. మీ మీడియా ద్వారా జగిత్యాల పట్టణ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు తెలియజేస్తున్నా. ఇవి ఈనాడు మా లైబ్రరీ చైర్మన్ చంద్రశేఖర్ గౌడ్, వివిధ గ్రామాల నాయకులు, ఇక్కడ ఎంపీటీసీ గారు, పిఎస్సిఎస్ చైర్మన్, మార్కెట్ చైర్మన్, ఇంకా అంబార్పేట గ్రామ నాయకులు ఇక్కడ రావడం జరిగింది. మరి ఇది మీడియా ద్వారా చూస్తూ ఉన్నారు. ఫ్యూచర్లో ఈ అడవిని బ్రహ్మాండంగా డెవలప్ చేసి ఒక పెద్ద వాచ్ టవర్ కూడా కట్టబోతున్నాం. అంటే అది కడితే మన జగిత్యాల పట్టణం అంతా కూడా గుట్ట మీద నుంచి కనబడుతుంది. గుట్ట మీదకి ఎక్కే విధంగా చేస్తున్నాం. కొంతవరకు పని మొదలు పెట్టగానే ఈ సంవత్సరం ఎప్పుడు లేనట్టు వర్షాలు పడ్డాయి. అంటే చరిత్రలో లేనట్టు వాళ్ళు లేదు. దానివల్ల అడవి కాబట్టి పైనుంచి వరద వచ్చి కొంత రోడ్ చేసింది కూడా కొట్టుకుపోయింది. ఏదేమైనా కానీ తప్పకుండా ఇదంతా కూడా పూర్తి చేస్తాం. గౌరవ డిఎఫ్ఓ గారు, వెంకటేశ్వరరావు గారు ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టారు. నేను కూడా పూర్తిగా వారిపైనే వదిలేసి, ఎందుకంటే చాలా అనుభవజ్ఞులు. హైదరాబాద్ చుట్టుపక్కల కూడా ఇట్లాంటి మంచి ఫారెస్ట్లు చేశారు. చాలామంది చూడకపోవచ్చు. శంషాబాద్ ఇలాంటి ఎయిర్పోర్ట్ పోతే అక్కడ మజీద్ కూడా అర్బన్ ఫారెస్ట్ ఉంటుంది, వెళ్ళి చూసిరండి. శంషాబాద్లో ఒకటి నక్షత్ర వనం అని ఒక చేశారు, అద్భుతంగా ఉన్నాయి. ఎప్పుడన్నా ఎయిర్పోర్ట్కి పోయినప్పుడు టైం ఉంటే ఎయిర్పోర్ట్కి అతి దగ్గరనే మజీద్ కూడా ఫారెస్ట్ అని మనం గూగుల్లో పెట్టుకుంటే చక్కగా తీసుకుపోతుంది. బ్రహ్మాండం అద్భుతంగా చేశారు.
మనం కూడా ఇప్పుడే మొదలైంది. ఆ లైన్లో మెల్లమెల్ల చేసుకుంటూ పోదాం. ప్రజల సహకారంతో జగిత్యాల ప్రజలకు అత్యంత దగ్గర ఈ అడవి ఉన్నది. చాలామంది పిల్లలకు అసలు అడవి అంటే ఏందో కూడా తెలుస్తలేదు. తప్పకుండా ఈ అంబారుపేటకు వచ్చి ఈ అడవి ప్రాంతాన్ని, అక్కడే ఉన్న వెంకటేశ్వర స్వామి ఇలవెల్పు అది కూడా దర్శించుకోవచ్చు. ఏదైనా ఫంక్షన్లు ఉన్నా కానీ చిన్న కళ్యాణ మండపం కూడా కట్టినాం. ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్ కూడా చేసుకోవచ్చు విహారయాత్రకు వస్తే. ఈ రకంగా జగిత్యాలకు అతి దగ్గరున్న అంబారుపేట అడవిని అభివృద్ధి చేస్తున్నాం. ఒక సంవత్సరం లోపల ఇంకా చాలా బాగా చేస్తామని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తూ ప్రత్యేకంగా మా పాత్రికేయ మిత్రులకు